నమస్కారం. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రాహుకేతుల యొక్క సంచారం మారింది. అంటే రాహుకేతువులు ఇద్దరు కూడా తమ ఉచ్చ స్థానాల్లోకి ప్రవేశించారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాహు వృషభంలో ఉచ్చరాశిలో ఉంటాడు, ఉచ్చస్థితికి వెళ్తాడు. అలాగే కేతువు వృశ్చిక రాశిలో ఉచ్చస్థితిలోకి ఉంటాడు. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా, రాహు ఒక ఆయన కనుక మోక్షాన్ని ఇస్తే ఇంకో ఆయన జ్ఞానాన్ని కలిగిస్తాడు. అందువల్ల రాహు ఆ జ్ఞానాన్ని కలిగిస్తే ఆ జ్ఞానానికి సంబంధించిన మోక్షాన్ని కేతు కల్పిస్తాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాహు మాయ చేయడంలో సిద్ధహస్తుడు, ఎలాంటి మాయనైనా చేసేస్తాడు. అందులో ఉచ్చస్థితిలో ఉంటే మరిన్ని మాయలు చేస్తాడు. ఏ పనైనా చేసేసి మీకు అనువుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఉచ్చస్థితిలో. అలాగే కేతు భగవానుడు మీకు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకు సంబంధించి ఒక మోక్షాన్ని, ఒక పరిష్కారాన్ని చూపిస్తాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి స్థితిలో మేషరాశి జాతకులకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. మేషరాశి జాతకులకి, మేషరాశి అంటే అది మొదటి స్థానం, అంటే మేషరాశి జాతకులకి రాహు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ద్వితీయ స్థానం అనగానే అది ధన సంబంధమైన స్థానం, ధనస్థానం, ధనభావం. అలాగే వాక్కు స్థానం, అలాగే కుటుంబ స్థానం కూడా ఈ రెండవ స్థానమే. అందువల్ల రాహు ఆయా స్థానాలు, రాహు ధనస్థానానికి సంబంధించిన ఆయా విషయాలన్నింటిలో కూడా రాహు అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే కుటుంబపరంగా మీరు అద్భుతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, కుటుంబ సభ్యులంతా సహకరిస్తారు, అందరూ మీ మాట మీద ఉంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ బంధుమిత్రులంతా మీరు ఏ పని చేసినా కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అలాగే విద్యా సంబంధమైన విశేషాల్లో, అంటే విద్యకు సంబంధించిన ఏ విషయమైనా, మీ పిల్లల విషయాలు కానీ ఏ విషయమైనా సరే, ఖచ్చితంగా ఈ మేషరాశి జాతకులకి ఖచ్చితంగా విద్యా సంబంధమైన విషయాల్లో చాలా వరకు మేలు కలిగిస్తాడు. ఉన్నతమైన విద్యను మీకు అనుగ్రహించే బలాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ రాహు ఈ మేషరాశి వారికి. అందువల్ల ఈ మేషరాశి వారికి, మేషరాశి జాతకులకి విద్యాస్థానంలో రాహు ఉండటం వల్ల ఖచ్చితంగా వారికి మంచి ఉన్నత చదువులు, ఉన్నత స్థితి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా కూడా మీకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. అలాగే వాక్కు స్థానం కూడా ఈ రెండవ స్థానమే. అందువల్ల రాహు మీ మాటకే వాల్యూని పెంచుతాడు. మీరు చెప్పిందే మాట ఇంకా తిరుగుండదు. మీరేం చెప్తే అదే, ఇంకా మిగతా వాళ్ళు కూడా అంతా కూడా ఎస్ అనాల్సిందేనో అనే పని లేదు. ఖచ్చితంగా వాక్కు స్థానానికి కూడా, అంటే రెండవ స్థానం వాక్కు స్థానం కూడా కాబట్టి ఖచ్చితంగా రాహు దాంట్లో కూడా మీకు ఉచ్చమైన, అత్యున్నతమైన ఫలితాలు కలిగిస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే ధన సంబంధమైన విశేషాలు, ధనకారకుడు రెండవ స్థానం, ధనాధిపతి రెండవ స్థానం కాబట్టి రాహు అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ధనానికి సంబంధించి ఎలాంటి లోటు ఉండదు. ఒకవేళ ఎలాంటి లోటు వచ్చినా సమయానికి ఎవరో వచ్చి మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఏదైనా మీకు సమస్య వచ్చిందనుకో, ఏంట్రా బాబు ఈ సమస్య వచ్చిందనుకుంటే ఖచ్చితంగా మీకు ఆ రాహు ఏదో రూపంలో మీకు ఆ ధనాన్ని ఇచ్చేసి మీకు వెళ్ళిపోతాడు. మీరు ఊహించిన విధంగా మీకు ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్స్పెక్యులేషన్స్కి అందవు. ఈ రాహు చేసే పనులు మీ ఊహకి అనుకూలంగా మీ రాహు ఉండవు, ఊహించరు. ఏంట్రా ఇలా జరిగింది అనుకునేటప్పటికే మీకు ఒక అత్యుత్పత్తం మీకు కనిపిస్తుంది. ఏంట్రా ఇన్ని కష్టాలు పడుతున్నావు అని, ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని సమస్యలు పడుతున్నావు అనేసరికి సడన్గా రాహు ఒక అత్యద్భుతమైన, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఫలితాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలాగే ధనకారకుడు కూడా ఇక్కడ ధనస్థానం, ఇవి వృషభ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఈ మేషరాశి జాతకులకి ఖచ్చితంగా ధనం విషయంలో ఎలాంటి లోటును కలిగించడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. అలాగే వృశ్చికంలో, అంటే ఈ మేషరాశి జాతకులు వృశ్చికంలో కేతు ఉన్నాడు కాబట్టి వృశ్చికంలో ఆయనకి ఉన్నత స్థానం ఒకటి, ఆయన మోక్షకారకుడు.
మీరు ఇంతకుముందు ఏమైనా సమస్యలు అయ్యి సమస్యలతో బాధపడుతుంటే ఈ 18 నెలల కాలంలో కూడా ఆ సమస్యల నుంచి మీకు విముక్తి కలిగిస్తాడు. ఏదైనా మీకు పెళ్లి సమస్య ఉందనుకోండి, ఆ పెళ్లి సమస్య ఈ 18 నెలల కాలంలో తీరిపోతుంది. ఏదైనా ఉద్యోగ సమస్య ఉందనుకోండి, ఈ 18 నెలల కాలంలో ఆ ఉద్యోగ సమస్య తీరిపోతుంది. ఇలాగా ఏదైనా కుటుంబ సమస్య ఉందనుకోండి, ఆ కుటుంబ సమస్య ఏదైనా ఉంటే ఈ 18 నెలల కాలంలో తీరిపోతుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఈ ఆరోగ్య సమస్య కూడా ఈ 18 కాలంలో మీకు ఒక కొలిక్కు వస్తుంది. అవన్నిటికీ కూడా మీకు ఒక పరిష్కారాన్ని కేతు చూపిస్తాడన్న విషయాన్ని ఈ మేషరాశి జాతకులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధనస్సు అంటే గురువు కూడా, గురువు ప్రభావం కూడా ఈ రాహు మీద పడటం వల్ల ఖచ్చితంగా రాహు ఇచ్చే ఫలితాలన్నింటికీ కూడా గురువు కూడా తోడయ్యి, గురువు యొక్క శుభదృష్టి రాహు మీద పడటం వల్ల ఖచ్చితంగా ఈ రాహు ఇచ్చే ఫలితాలన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నత స్థితిలో ఉంటాయని ఎలాంటి సందేహంలో ఉన్నత స్థితిలో ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మేషరాశి జాతకుడికి రాబోయే 18 నెలల కాలంలో కూడా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా చాలా యోగదాయకంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మీ వ్యక్తిగత జాతకంలో రాహుకేతువుల యొక్క వారి యొక్క భావాలు అంటే రాహుకేతువులు ఏ ఇళ్ళల్లో ఉన్నాయి, అలాగే శని దృష్టి, గురు దృష్టి, ఈ గ్రహాల యొక్క దృష్టిలు ఎలాగున్నాయి, ఎక్కడున్నాయి అనే విషయాలను కూడా మీకు ఖచ్చితంగా తెలుసుకుంటే, అవి గనక గురువు యొక్క దృష్టి కనుక ఈ గ్రహాల మీద, ఈ రాహుల మీద బలంగా ఉండట్టే ఖచ్చితంగా మీకు రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు మీరే వెలకట్లేరు, అంత అత్యద్భుతంగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశులకి, నేను చెప్తున్న ఈ రాశులకి పరిహారం, ఈ రాశులకు సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుంటూనే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ మీ వ్యక్తిగత జాతకంలో ఆ లగ్న చక్రంలో కానీ అంశచక్రంలో కానీ ఈ రాహుకేతువుల యొక్క ఏళ్ళల్లో ఉన్నారన్న విషయం, అలాగే మిగతా గ్రహాల యొక్క స్థితి కూడా, ఆ దృష్టి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుని దాని యొక్క ఆ దృష్టిల ప్రభావం వల్ల రాహుకేతుల యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న విషయాన్ని తెలుసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయటం వల్ల అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అంటే మరింత అద్భుతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మేషరాశి జాతకులు మీరు ప్రతిరోజు కూడా రాహుకేతువుల మంత్ర జపాన్ని చేయండి, రాహుకేతు శ్లోకాలను పఠించండి, అలాగే అధిపతి అయిన దుర్గామాతని ప్రతిరోజు కూడా ప్రార్థించండి, అర్చన చేయండి, అభిషేకం చేయండి, అమ్మవారికి కుంకుమార్చనం చేయండి, అలాగే కేతువు కథపైన విఘ్నేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా రోజు కూడా మీరు స్వామివారికి పూజ చేయండి, స్వామివారిని రోజు కూడా మీ సంకల్పం చెప్పుకుని స్వామివారికి భక్తితో కనుక మీరు పూజలు చేస్తే ఖచ్చితంగా రాహుకేతు సంబంధమైన ఏదైనా చెడు దృష్టి పడినా, మిగతా గ్రహాల వల్ల ఏదైనా చెడు దృష్టిలు పడినా కూడా అవన్నీ తొలగిపోయి రాహుకేతువుల యొక్క ఇచ్చే పరిపూర్ణమైన ఫలితాలు ఈ రాశి వారికి, ఈ మేషరాశి వారికి లభిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.